భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామకుమార్ మీడియా సమావేశం. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో భారతీయ జనతా పార్టీ రౌతులపూడి మండలం నాయకులు యాదగిరి వెంకటరమణ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు ఇన్ఛార్జ్ మరియు జిల్లా సెక్రటరీ గండి కొండలరావు, కాకినాడ జిల్లా సెక్రటరీ గంట బాలుదొర, మండల అధ్యక్షులు ఊట శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి జువ్వల నాగేంద్ర, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వెంకటరమణ, జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి చిత్ర పాపారావు తదితరులు పాల్గొన్నారు. మొన్న 21వ తారీఖున రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము గారు ఎన్నికవడం మా బీజేపీ पार्टी नायकुल की कार्यकर्ताल की चाला संतोषम करमैन परिणाम अदे विधंगा ई संतोषान्नि मुख्यंगा गिरिजनुलतो पंचुकुने विधंगा ओ कार्यक्रमं रूपोंदिंचडं जरिगिंदि 21 तारीख 22 23 मूडु रोजुलु कूडा गिरिजन प्रांताल्लो ई विषयं అక్కడ ఉన్న గిరిజనులకి తెలియజేయడం జరిగింది. ద్రౌపది ముర్ము గారు ఏ విధంగా చిన్న స్థాయి నుంచి ఒక టీచర్ గా తర్వాత చిన్న దారపల్లి గ్రామంలో ఒక ఎస్టీ విలేజ్ లో కూడా ఈ సంబరాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే గనుక చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని ఒక రాష్ట్రపతి స్థాయి వరకు తీసుకెళ్లిన ఘనత బీజేపీ పార్టీకి చెందుంది. అదేవిధంగా మనం ఈ రీజనల్ పార్టీస్ ప్రాంతీయ పార్టీలను చూస్తే గనక ఒక ఎంపీ టికెట్ రాజ్యసభ టికెటే ఒక 100 కోట్లు 200 కోట్లు వసూలు చేసి వాళ్ళు ఇచ్చే పరిస్థితి. విపరీతమైన అవినీతి ఈ ప్రాంతీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చాక మన లిక్కర్ మీద గాని అదే విధంగా ఇసుక ఒక లారీ 25,000 అంటున్నారు. అదే విధంగా ఏదన్నా గాని ఒక కేంద్రీకృతమైన అవినీతి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఇంతకుముందు టీడీపీ ఎమ్మెల్యేలు కాని మన పోటీ పడిన అభ్యర్థులు కాని వారు చేసిన అవినీతి ఇప్పుడన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అందుకు ప్రజలు తప్పకుండా బీజేపీని వాళ్ళ పార్టీగా భావించి అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించే పార్టీ బీజేపీ ఒక్కటే అని గమనించాల్సిందిగా మేము కోరుతూ మరి ఒక్కసారి ముఖ్యంగా మా గిరిజన సోదరులకి సోదరీమణులకి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది.